ఇప్పుడు మనతో పాటు మాజీ కౌన్సిల్ మెంబర్ జక్కుల రాజయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి మేనిఫెస్టో గురించి మీ అభిప్రాయం. చాలా సంతోషంగా ఉన్నారు జనాలు. ఇంతకుముందు పాలకులు చేసిన గవర్నమెంట్లో ఎట్లా ఉన్నారు, ఇప్పుడు రైతులు కానీ ప్రతి ఒక్క ఆడపడుచులు కానీ ప్రతి ఒక్కరు కానీ ఆనందాలతో ఉన్నారు. వాళ్ళు పాలాభిషేకం చేస్తారు. ఇంతకుముందుకే మా రైతు బంధు కానీ ఆసరా పెన్షన్లు కానీ పెంచిండ్రు. అది మాట ఇచ్చిండ్రు, మాట ఇవ్వని సుతం చేసిండ్రు. కనుక కేసీఆర్ మీద నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కనుక ఈరోజు ప్రజా ఆశీర్వాద సభకు మా 15వ వార్డుకు ఇమాంబాద్ 15వ వార్డుకు వచ్చేసినందుకు మాకెంతో, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన కేసీఆర్ ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ప్రజలందరూ తండోపతండాలు, జనాలు చాలామంది ఉత్సాహంతో వస్తున్నారు. మా హరీశన్న హరీశ్రావు చేసిన అభివృద్ధి కానీ మన ప్రజలతో ప్రతి సమస్య కానీ ఉన్నాడు. కనుక ఆయన మీద నమ్మకంతో కేసీఆర్ ఇక్కడ పుట్టి పెరిగి ఆయనతో కూడా మేము అందరం పాల్పంచుకొని తిరిగినాము. ఇటువంటి నాయకుడు మా దగ్గరికి వచ్చి మేము కలుస్తున్నందుకు చాలా ఆనందంతో ఉన్నాము. కనుక ఈ ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున కనివిని వేరు కానీ రీతిలో ఈ సభ సక్సెస్ అవుతుంది. మా సూడా చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మా కౌన్సిలరు పాతూరు సులోచన శ్రీనివాసరెడ్డి వారందరూ కూడా పర్యవేక్షించి చాలా మేమందరం చూద్దాము. ఈ 4 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడనే ఉన్నాము. ఇంకా చాలామంది కార్యకర్తలు చూద్దాం, ఇక్కడ ఉండి మేము పనిచేస్తున్నాము. కనుక ఈరోజు ముఖ్యమంత్రి వచ్చినందుకు చాలా మాకు గౌరవంగా ఉంది. చాలా ఆనందంతో ఉన్నాము. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ, స్కీములన్నీ కూడా ఖచ్చితంగా అమలు అవుతాయని మీరు నమ్ముతున్నారు? కేసీఆర్ మాట అన్నాడంటే అది అమలు చేసి తీరుతాడనే ధైర్యం ఉంది, నమ్మకం ఉంది ప్రజల్లో. అంతముందుకు ఏ పాలకులు అట్లా అనని కూడా చేసిండు. ఇప్పుడు ఒప్పుకున్న చేస్తాడని ఎట్లా అనుకుంటారు ప్రతిపక్షాలు, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ? వాళ్ళు నమ్మకాలు లేక వారు మా మీద బురదలు తట్టు చేస్తారు. కేసీఆర్ మాట అన్నాడంటే గోదావరి నీళ్లు తెచ్చిండ్రు, రంగనాయ సాగర్ కట్టిండు, మల్లన్న సాగర్ కట్టిండు, ప్రతి ఊరికి తాగునీరు తెచ్చిండు. ఆ కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మా కాన్స్టిట్యూన్సీకి నీరు తెచ్చి పొత్తూరు వాటర్ తీసుకొచ్చి, మానే డ్యామ్ వాటర్ తీసుకొచ్చి తాపించిన ఘనత కేసీఆర్ది. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఎనలేని అభివృద్ధి చేస్తుండు. ఇప్పుడు ఆయన మీద నమ్మకంతో చాలా ప్రతి ఒక్కరు సుతం ఉన్నారు. అది 100% మేము నమ్ముతున్నాం అందరం. ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ లేకపోతే మిగతా రాజకీయ విశ్లేషకులు కానీ అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు, దాని గురించి మీరేం చెప్తారు? వారు ఎవరంటారు, వారు చెయ్యరు. అది అమ్మ పెట్టది అడక తినది అన్నట్టు వాళ్ళు చెయ్యరు. చేసిన వాళ్ళని ఓరువారు, వాళ్ళకి అదే పనిగా చేస్తారు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వారు ఎవరు చూద్దాం, వాళ్ళ పాలనలో సుఖ సంతోషాలతో నుండి ఇన్ని వర్కులు చేసి ఇంత అభివృద్ధి చేసినందుకు మా నియోగవర్గంలో అయితే కేసీఆర్ను హరీశ్రావును మేము ఒక దేవుడులాగా కొలుసుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్.